ఎవ్రీవన్, నా పేరు ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను ఒక ఎథ్నిక్ వేర్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ తెలుగు ఛానల్లో. నేను కొంచెం ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ వెరీ సారీ దట్ ఐమ్ హ్యావెంట్ బీన్ అప్లోడింగ్ ఫ్రీక్వెంట్గా. ఇంగ్లీష్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఆ వీడియోస్ మిస్ అవుతుంటే కనుక ఆ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నేను ఫ్యాషన్ రీల్స్ ఇంకా మినీ హాల్స్ పోస్ట్ చేస్తాను అక్కడ. సో ఇవాళ వీడియోలో వీ హ్యావ్ అమెజాన్ హాల్. సో అమెజాన్ ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అవుతోంది, సో అది ఎక్స్టెండ్ అవుతోంది. సో ఎక్స్ట్రా హ్యాపీనెస్ అండ్ ఎక్స్ట్రా క్యాష్ ప్యాక్స్ అండ్ చాలా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఇట్స్ అప్ టు 70% ఆఫ్, సో డోంట్ మిస్ అవుట్ ఆన్ దిస్. సో ఇవాళ నేను యాక్చువల్లీ లాట్ ఆఫ్ ఎథ్నిక్ వేర్ చూపిస్తున్నాను. మనకి దివాళి వస్తుంది అండ్ ఇంకా వెడ్డింగ్ సీజన్ కూడా. అండ్ నేను ఇవన్నీ నేను ఎలా స్టైల్ చేస్తానో కూడా చూపిస్తాను. అండ్ ఆఫర్స్ అన్ని చెక్ చేయండి. నేను కింద లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ప్రైజెస్ స్క్రీన్ మీద ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, బికాస్ అన్ని నాకు గుర్తులేవు. అండ్ ఇప్పుడు డిస్కౌంట్ ఉంది కాబట్టి సేల్లో ప్రైజెస్ చేంజ్ అవుతాయి, దట్స్ వై అందుకని పెట్టట్లేదు. సో డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. సో ఫస్ట్ అప్ ఇప్పుడు నా ఫేవరెట్ కుర్తా. ఈ మధ్య నాకు చాలా చాలా నచ్చిందంటే ఈ కుర్తానే. క్వాలిటీ చాలా బాగుంది. ఇది ఇండియన్ విరాసత్ అనే బ్రాండ్. దీనిలో నేను 2XL సైజ్ తీసుకున్నాను. ఈ బ్రాండ్ లోనే ఇంతకు ముందు ఆఫ్ వైట్ కలర్ అనార్కలి వేసుకున్నప్పుడు కూడా నేను చాలా మంది అడిగారు, చూశాను కమెంట్స్ లో. ఐ థింక్ లోటస్ సిల్వర్ జ్యువెలరీ వీడియోలో వేసుకున్నట్టున్నాను. సో ఆ బ్రాండ్ కి బాగుంటాయి చాలా, సో మీరు చూడొచ్చు. దీనిలో కూడా వేరే కలర్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ సీ ఇక్కడ డబల్ షేడ్ కనిపిస్తుంది కదా, పీచ్, ఆరెంజ్, గోల్డ్, అలాంటి షేడ్స్ ఉన్నాయి. గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సేమ్ ఇదే మోడల్లో. అండ్ ఈ బ్రాండ్లో వేరే కూడా చాలా బాగుంటాయి, సో డెఫినెట్గా చూడండి. అండ్ లాంగ్ ఫ్లేర్ వచ్చింది, మనం ట్వర్ల్ అయితే చాలా పెద్ద ఫ్లేర్ వచ్చింది. స్టిచ్చింగ్ అండ్ అంతా అసలు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ అంతా మీకు తెలుస్తుంది, లోపల లైనింగ్ ఇలా వచ్చింది కాటన్. ఇదేమో ఇక్కడ ఇట్లా సార్ట్ ఆఫ్ రౌండ్ నెక్ వచ్చి కొంచెం డీప్గా వచ్చింది సైడ్స్లో. స్లీవ్స్ కొంచెం లాంగ్గా వచ్చినాయి, చాలా డిఫరెంట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ప్లెయిన్ పీచ్ ఇది, సో మనం చాలా డిఫరెంట్ వేస్లో స్టైల్ చేయొచ్చు దీన్ని. నా దగ్గర ఒక ఇక్కడ దుపట్టా ఉంది పర్పుల్ అండ్ రెడ్ కలర్. ఆ దుపట్టా దీంతో వేసుకొని సిల్వర్ జ్యువెలరీతో స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ దుపట్టా నేను యాక్చువల్లీ ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, బట్ సిమిలర్ పటోలా స్టైల్ దుపట్టా నేను ఒకటి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో, అంటే 300-400 ప్రైస్లో చూసాను అమెజాన్లో. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడతాను. చాలా సిమిలర్గా ఉంటుంది లుక్. సో నేను మీకు ఇప్పుడు స్టైల్ చేసి చూపించినప్పుడు కూడా మీకు తెలుస్తుంది ఈ పీచ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ దుపట్టాతో స్టైల్ చేసినప్పుడు వేసుకోవడానికి కోసం నేను ఈ సిల్వర్ జ్యువెలరీ ఆర్డర్ చేశాను. ఈ లాంగ్ నెక్ పీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ డీటెయిలింగ్ వచ్చింది, కొంచెం కాపర్ లుక్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ నెక్ పీస్ ఇది. యాక్చువల్గా ప్యూరా అనే బ్రాండ్, నేను యాక్చువల్ చాలాసార్లు ఇది చూశాను, ఈ బ్రాండ్వి బాగున్నాయని చెప్పి ట్రై చేద్దామని, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. సో సేల్ ఇస్ అ గుడ్ టైం ఇలాంటివి ట్రై చేయడానికి. సో మన పైన ఒక చోకర్ నెక్లెస్ వేసుకొని దాని కింద ఇది స్టైల్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎస్పెషలీ ఇట్లా ఇక్కడ దుపట్టాతో. ఐ థాట్ అలా చాలా బాగుంటుంది లుక్ అని చెప్పి. ఇక్కడ మనకి పింక్ స్టోన్స్ వచ్చినాయి, వెరీ బ్యూటిఫుల్. మనం యాజ్ ఇట్ ఈజ్ ప్లెయిన్ వేసుకొని ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదే డ్రెస్ ని మనం ఇంకా డిఫరెంట్ స్టైల్స్ లో కూడా ట్రై చేయొచ్చు. నేను ఇది బనారస్ దుపట్టాస్ తో కూడా స్టైల్ చేశాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేశాను, మీరు ఆ వీడియో కూడా చూడండి ఇన్స్టాగ్రామ్ లో. అండ్ ఇలా కూడా స్టైల్ చేయొచ్చు దీన్ని. ఐ రియలీ లైక్ దిస్ వే ఆఫ్ స్టైలింగ్ ఆల్సో. ఇది ఒక బాందిని దుపట్టాతో స్టైల్ చేస్తున్నాను నేను. కొంచెం ఏదైనా మెహందీ ఫంక్షన్స్కి అలా వేసుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. పీచ్ అండ్ పింక్ కలర్ వచ్చింది, కాంబినేషన్ చాలా బాగుంది. నేను ఇప్పుడు వేసుకున్న చోకర్ ఇట్లా పర్ల్ చోకర్ వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. దీనికి వెనకాల పర్ల్స్ ఉన్నాయి సైడ్స్లో కోటాపత్తి వర్క్తో పాటు. అండ్ ఇక్కడ కూడా అంత బాందిని వచ్చింది కాబట్టి చాలా బాగా సూట్ అవుతుంది. ఇది కూడా అంతా మనం నెక్లెసెస్ లేయర్ చేయొచ్చు, ఒక లాంగ్ మాలా వేసుకోవచ్చు, ఆర్ జస్ట్ చోకర్ వేసుకోవచ్చు, సమ్ చాంద్ బాలీస్ వేసుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఎంత ప్రిటీగా ఉందో, ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇలా కూడా దీన్ని స్టైల్ చేయొచ్చు. అండ్ ఈ పాందిని దుపట్టా కూడా అమెజాన్లో నాకు డిఫరెంట్ కలర్స్ కనిపించినాయి. పింక్ అయితే మనం డిఫరెంట్ కలర్స్ అండ్ స్టైల్స్లో వేసుకోవచ్చు అని చెప్పి నేను పింక్ తీసుకున్నాను. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి.
నేను లింక్స్ పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్ లో. నెక్స్ట్ నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ బ్రాండ్ లోనే నేను యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా అమెజాన్ నుంచి ఒక బ్లౌజ్ ట్రై చేశాను. ఇది స్టూడియో శృంగార్ ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ తీసుకున్నాను నేను ఈ బ్రాండ్ లోనే. నా ఇంగ్లీష్ ఛానల్ మీద అమెజాన్ బ్లౌజెస్ అండ్ క్రాప్ టాప్స్ వీడియో ఒకటి చేశాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, మీరు చూడొచ్చు. సో అప్పుడు కూడా బాగుందని చెప్పి నేను ఇంకొకటి ఆర్డర్ చేశాను. నాకు ఫిట్ అండ్ అది కూడా బాగా నచ్చింది. కొంచెం సైజెస్ దొరకడం కష్టమే అప్పుడప్పుడు, ఎస్పెషల్లీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ లో. ఇది చాలా సాఫ్ట్ గా ఉంది, గుచ్చుకోవట్లేదు. లైక్ చాలా సార్లు మనకి అఫోర్డబుల్ బ్లౌజెస్ అండ్ క్రాప్ టాప్స్ తీసుకున్నప్పుడు అదొక ప్రాబ్లం ఉంటుంది, బట్ ఇట్లా చూస్తే తెలుస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంది, గుచ్చుకోవట్లేదు. ఇక్కడ అంతా గోల్డ్ మోటివ్స్ వచ్చినాయి. చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్. ఇది నేవీ బ్లూ, కొంచెం పర్పుల్ టింట్ వచ్చింది దీనికి. సో అగైన్ మనం చాలా డిఫరెంట్ స్టైల్స్ లో దీన్ని వేసుకోవచ్చు. ఆఫ్ వైట్ తో వేసుకోవచ్చు, ఆర్ పీచ్ ఆరెంజ్ అట్లా కూడా వేసుకోవచ్చు, ఆర్ లైక్ లైట్ కలర్స్ తో మింట్ బ్లూ తో వేసుకోవచ్చు. మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో స్టైల్ చేయవచ్చు దీన్ని. నాకైతే యాక్చువల్లీ పీచ్ కలర్ శారీ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఆర్ లైక్ మింట్ బ్లూ కూడా ట్రై చేయొచ్చు, డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి కూడా కొంచెం లాంగ్ స్లీవ్స్ వచ్చినాయి. బ్యాక్ కూడా మనకి ఇట్లా హై నెక్ వచ్చింది. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ లేదు, లైక్ పింక్స్ రెడ్స్ యెల్లోస్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి నా దగ్గర బ్లౌజెస్. సో ఇది ట్రై చేద్దామని ఈసారి ఇది తీసుకున్నా. అండ్ బటన్స్ తీసేసి మనం దీన్ని జాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు. లైక్ మనకి స్ట్రాప్స్ ఉన్న కుర్తా ఆర్ లైక్ స్లీవ్లెస్ కుర్తాస్ ఉంటే వాటి దానిపైన మనం బటన్స్ తీసేసి దీన్నే జాకెట్ గా వేసుకోవచ్చు. లైక్ దీనికే ఇప్పుడు యాక్చువల్లీ స్లీవ్స్ లేదనుకోండి, సో ఇది జాకెట్ లా వేసుకుంటే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. కొన్ని నెక్ పీసెస్ లేయర్ చేసుకొని అలా వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఏమన్నా స్లీవ్లెస్ డ్రెస్సెస్ మీదకి మనం దీన్ని అలా కూడా స్టైల్ చేయొచ్చు. నా కమెంట్స్ లో చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, స్టైలింగ్ వీడియోస్, హాల్స్, ఇంకా అలాంటివి ఏమేమి చూడాలనుకుంటున్నారు కూడా నా కమెంట్స్ లో చెప్పండి. సో దాట్ మీకు ఏది యూజ్ అవుతాయో నేను అలాంటి వీడియోస్ ప్లాన్ చేస్తాను. సో ఇది నెక్స్ట్ది నేను కొంచెం సింపుల్ కుర్తా తీసుకున్నా. ఇది కోటా లాంటి ఫ్యాబ్రిక్. ఇది కూడా చాలా బాగుంది, మనం ఫెస్టివల్ కి కూడా వేసుకోవచ్చు. కొంచెం సింపుల్ గా ఉన్నది, చిన్న పూజ లంచ్ అలాంటివి ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు, ఆర్ జనరల్ ఆఫీస్ కి కూడా డైలీ వేర్ లాగా కూడా బాగుంటుంది. అంత సింపుల్ గా లైక్ మరీ ఎవ్రీడే వేర్ లా లేదు, అలానే టూ గ్రాండ్ గా కూడా లేదు, కొంచెం క్యాజువల్ గా ఉంది. దీన్ని డ్రెస్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ అంతా ఇలా ఫ్రిల్స్ వచ్చినాయి, లేయర్స్ ఆఫ్ ఫ్రిల్స్ వచ్చినాయి, చాలా ప్రిటీగా ఉంది. ఇది గ్రీన్ అండ్ బ్లూ వచ్చింది, కొంచెం కోటా లాంటి ఫ్యాబ్రిక్, లోపల లైనింగ్ ఇలా వచ్చింది. ఇక్కడ బటన్ డీటెయిలింగ్ అంతా కూడా నాకు చాలా నచ్చింది, చాలా ప్లెజెంట్ కలర్, వెరీ ప్రిటీ. చిన్న జుంకాస్ పెట్టుకుంటే సిల్వర్ జుంకాస్ సంథింగ్ దీని మీద చాలా బాగుంటుంది. ఇది లాస్ట్ది, ఇది ఒక పింక్ కలర్ క్రాప్ టాప్. నేను సేమ్ థింగ్ బ్లాక్ లో కూడా తీసుకున్నాను, నా ఇంగ్లీష్ ఛానల్ వీడియోలో చూపించాను. సో బ్లాక్ యాక్చువల్లీ చాలా నచ్చింది నాకు, సో పింక్ ది కూడా ట్రై చేద్దామని తీసుకున్నా. ఇంకొంచెం డార్క్ పింక్ ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ ఇది బేబీ పింక్ వచ్చింది. బట్ నెవర్దలెస్ బాగుంది. బట్ బ్లాక్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది నాకు ఫ్యాబ్రిక్, ఇట్లా హ్యాండ్స్ పెట్టినప్పుడు లైట్ పడినప్పుడు తెలుస్తుంది ఇట్లా ఉంది. బట్ న్యూడ్ లాంజరీ వేసుకుంటే ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫైన్. ఏమైనా సారీస్ మీదకి అట్లా బాగుంటుంది, ఇట్లా స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్, సో కొంచెం వెయిట్ అటు ఇటు చేంజ్ అయినా యూ డోంట్ హ్యావ్ టు వరీ. సో నేను యాక్చువల్లీ ఒక లెహంగా తీసుకున్నాను, దాని మీదకి ఇది స్టైల్ చేద్దామని నేను ఇది ఆర్డర్ చేశాను. నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, సో స్టే ట్యూన్డ్. ఫెస్టివ్ వీడియోస్ ఇంకా చాలా వస్తున్నాయి ఈ ఛానల్లో, ఇంకా ఇంగ్లీష్ ఛానల్లో కూడా. సో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్. ఇవాళ నేను చూపించిన అన్ని కూడా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, ఇన్ కేస్ యూ వుడ్ లైక్ టు పర్చేస్. ఇంకా అమెజాన్ హాల్స్ నేను చేసినాయి, రీసెంట్ గా చేసినాయి కూడా కొన్ని పెడతాను. సో ఈ సేల్ లో మీకు అలాంటివి ఏమన్నా నచ్చితే కూడా తీసుకోవచ్చు. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఫెస్టివ్ వీడియోస్ ఎస్పెషల్లీ ఆర్ వెడ్డింగ్ స్టైలింగ్ వీడియోస్ ఇంకా ఎలాంటివి యూస్ఫుల్ అవుతాయంటే కూడా అవి చెప్పండి నాకు. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఎథ్నిక్ వేర్ తో ఐల్ బి బ్యాక్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.